ప్రజలకు చేరవేయటమే కాకుండా సుమారుగా 4 కోట్ల మందికి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ఈ 13 మాసాలు పని చేసినటువంటి ప్రభుత్వం దానిలో భాగంగానే ముఖ్యంగా కాపు కులానికి సంబంధించి కాపులు ఈ రాష్ట్రంలో విభిన్న ప్రాంతాల్లో విభిన్న పేర్లతో ఉన్నటువంటి వారు కాపు బలిజ తెలగ వంటరి కులాలుగా ఉన్నటువంటి కాపు కులానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ 13 మాసాల్లో అందించడం జరిగింది కాపుల్లో వెనుకబాటుతనాన్ని తొలగించేటటువంటి ఒక ప్రయత్నం వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి అభివృద్ధికి దోహదపడాలనేటువంటి ఒక సదుద్దేశంతో సుమారుగా 4770 కోట్ల రూపాయలని ఈ 13 మాసాల్లో వివిధ రూపాల్లో ఖర్చు చేయడం జరిగింది మొన్ననే జగన్ మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించి ముఖ్యంగా కాపుల్లో ఉన్నటువంటి మహిళలకు ఇది చేదోడు వాదోడుగా ఉంటుందనే ఉద్దేశంతో సంవత్సరానికి 15000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 75000 రూపాయలు వారికి చేరవేయాలనేటువంటి ఉద్దేశంతో కాపు నేస్తాన్ని ప్రారంభించడం జరిగింది దానికి 353 కోట్ల 83.81 కోట్ల రూపాయల్ని ఒక బటన్ ద్వారా వారి ఖాతాల్లోకి చేరే విధంగా దానితో పాటు లబ్ధిదారులు 235873 మంది లబ్ధిదారులకు రాష్ట్రవ్యాప్తంగా చేకూరే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కాపులకు కూడా పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేస్తున్నటువంటి సందర్భం ఇది ఆ రోజున కూడా మేము వివరంగా చెప్పడం జరిగింది ఈ పథకాన్ని లాంచ్ చేసిన రోజున కూడా ఈ రోజు ఎందుకు మళ్ళా ప్రత్యేకంగా మాట్లాడవలసి వస్తుందంటే జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక పత్రికా ప్రకటన చేశారు దానిలో ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు బహుశా ఆయనకి అవగాహన లేక మాట్లాడుతున్నారు లేక తెలుగుదేశం మత్తు నుంచి ఇంకా బయటకు రాలేక మాట్లాడుతున్నారు అర్థం కాలేదు ఒక అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని సరిపెట్టుకోవాలా లేక జగన్ మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయంగా రాళ్లు వేయాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు మాకైతే పూర్తిగా అర్థం కానటువంటి అంశం ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది మేము కేవలం 13 మాసాలు మాత్రమే పరిపాలన చేశాం ఇంకా మేము 4 సంవత్సరాల పాటు పరిపాలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పని చేసినటువంటి ప్రభుత్వం కాపుల పట్ల ఏ విధంగా వ్యవహరించింది అనే అంశాన్ని ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఒక రాక్షసత్వంగా వ్యవహరించినటువంటి మాట వాస్తవం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు కాపుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తానని వాగ్దానం చేశారు కాపులకి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి 5 సంవత్సరాల్లో 5000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాను అని బహిరంగంగా వాగ్దానం చేశారు దానితో పాటు మేనిఫెస్టోలో కూడా
చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మరి ఈ 5 సంవత్సరాల పాటు ఆయన పరిపాలన చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ వాగ్దానాలను నెరవేర్చుకున్నారా నెరవేర్చుకోలేదా అనే అంశాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఏ మాత్రం నెరవేర్చుకోలేదు. నేను ఎందుకు ఇక్కడ ఇది ప్రత్యేకంగా చెప్తున్నానంటే నెరవేర్చుకోనటువంటి ఆ ప్రభుత్వాన్ని జనసేన అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఇవాల మమ్ముల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది ఇక్కడ నాకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నాకు కాదు. ప్రపంచానికి ప్రజలకు ముఖ్యంగా కాపులకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాజకీయ మర్యాద తెలిసి ఉంటే సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే ధర్మంగా ఉంటే 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసినప్పుడు కాపులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చనప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు దీనికి సూటిగా సమాధానం చెప్పకోకుండా తప్పుకుపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు ప్రజలే నిర్ణయిస్తారు. నేను కమిషన్ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పుడు 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్తే 2014-15 మొదటి సంవత్సరంలో వారు బడ్జెట్ ఇచ్చింది ఏమిటే అంటే జీరో. ఆ రోజున మాట్లాడలేదు ఈ పవన్ కళ్యాణ్ గారు. 2015-16 కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. 1000 కోట్లు అని చెప్పి అప్పటికీ 2000 కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి. దానిలో 96.15 మాత్రమే ఖర్చు పెట్టారు. అప్పుడు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గురించి. ఆ తర్వాత 2016-17 1000 కోట్లు కేటాయించారు. 477.19 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఆ రోజును మాట్లాడలేదు. 2017-18 1000 కోట్లు కేటాయించారు. కేటాయింపు మాత్రం 1000 కోట్లు కేటాయించారు. ఖర్చు పెట్టింది మాత్రం 850.09 ఖర్చు పెట్టారు. మళ్ళీ 2018-19 1000 కోట్లు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఖర్చు పెట్టింది ఎంత అంటే 451.24 కోట్లు మొత్తంగా వెరసి 3001 కేటాయించారు. కేటాయింపు 5000 కేటాయిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం 3001 మాత్రమే కేటాయించారు. కేటాయింపులు అలా ఉంటే ఖర్చు పెట్టింది ఎంత అంటే 1874.67 మాత్రమే ఖర్చు పెట్టారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నానంటే ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు మోసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ రోజు నోరు విప్పలేదు? ఇవాళ మమ్మల్ని ఎక్కువ ఖర్చు పెట్టేసామని గొప్పలు చెప్తున్నారు. కాపుల్ని అధిక నిధులు కేటాయించామని జగన్ ప్రభుత్వం కాకిలెక్కలు చెప్తుంది. ఎక్కువ నిధులు ఒకే కులానికి కేటాయించడం వల్ల కులాల మధ్యన విభేదాలు వస్తాయి అని ప్రచారం చేయటం వల్ల అనేటువంటి మాటలు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. మేము కాకిలెక్కలు చెప్తున్నాము, గొప్ప లెక్కలు చెప్తున్నాము, గొప్పలు చెప్తున్నాము, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, కాపుని మోసం చేస్తున్నారు అనేటువంటి మాటలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారే, పచ్చి దగా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నోరు విప్పలేదు, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులుగా మీకు లేదా ఉందా ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. సరే, ఫండ్స్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, ఖర్చు పెట్టకపోతే పెట్టకపోయారు, సంక్షేమం గురించి పాటు పడకపోతే పడకపోయారు. ఎంత దారుణంగా వ్యవహరించిందండి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున. మీరిచ్చిన వాగ్దానాన్ని, మీరంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దానిలో భాగస్వాములు, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఆ రోజున మీరు ఒక వాగ్దానం చేశారే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని, నిన్న వ్యవధిలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినటువంటి మీరు 5 సంవత్సరాల్లో మీరు ఆడిన నాటకాలు ఎన్నండి? ఎన్ని కమిషన్లు వేశారు? ఎన్ని డొంక తిరుగులు సమాధానాలు చెప్పారు? చివరికి కాపుల పక్షాన నిలబడి ముద్దగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే
ముద్దుగడ పద్మనాభం గారిని ఎంత దారుణంగా అణిచివేయడానికి ప్రయత్నం చేశారు మీరు? ఆ రోజున మీరు ఏం చేశారండి? పిరిలాగా కుయి కుయికైన మాట్లాడారు తప్ప నిలైశారా అని అడుగుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ముద్దుగడ పద్మనాభం గారిని అతి దారుణంగా అరెస్ట్ చేసి వారి కుటుంబాన్ని కొట్టి హాస్పిటల్లో చిత్రహింసలు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన బ్రతుకుతాడో చనిపోతాడో అని ప్రపంచమంతా కాపు సమాజం అంతా బాధపడుతున్నటువంటి రోజుల్లో దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, శ్రీ రామచంద్రయ్య గారు, పల్లవ రాజు గారు, మేమందరం కలిసి ఇంకా చాలామంది కాపుల్లో పెద్దలందరం కలిసి హైదరాబాద్ హోటల్లో ప్రైవేట్ హోటల్లో కలుసుకొని మాట్లాడుకుని సమావేశం నిర్ణయం చేసుకుని మీడియా ముందుకు వస్తే ఆ రోజున దాసరి నారాయణరావు గారు, స్వర్గీయ దాసరి నారాయణరావు గారు చనిపోయి ఎక్కడ ఉన్నారో ఒకే ఒక మాట మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేవు చంద్రబాబు జాగ్రత్త అని గర్జించినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు, ఏం చేశారు? ఆ రోజున మాట్లాడారా మీరు? కాపుడు మీద కేసులు పెట్టారే, పళ్ళేలు పట్టినందుకు కేసులు పెట్టారే, రైలు తగలేశారని కేసులు పెట్టారే, ఎంతమందిని అరెస్ట్ చేశారండి, ఎంతమంది జైల్లో పెట్టారండి? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని చోట్ల కాపు యువకులందరినీ కూడా జైళ్ళలో పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన రోజున తప్పు అని గణించినటువంటి సందర్భం ఉన్నదా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మేము ఎవరిని కాపులు హింసించడం లేదు, కాపుల మీద కేసులు పెట్టడం లేదు, కాపులకి ఖర్చు పెట్టాలి, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలనేటువంటి ఒక తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే మా మీద రాజకీయంగా రాళ్ళు విసిరేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఈ ధర్మం ఏమన్నా మీకు? ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాం. అంతేకాదు ఆ రోజున అక్రమంగా అన్యాయంగా కేసులు పెడితే ఆ కేసులన్నింటినీ కూడా ఎత్తివేసినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. ఇవాడు ఎవరో ఒక ఆయన తెలుగుదేశం కాపు పెద్ద మనిషి మాట్లాడుతున్నాడంట, కేసులు ఎట్ట ఎత్తేస్తారండి? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అడగండి కేసు ఎట్ట ఎత్తేస్తారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ మీద కేసులు ఉంటే ఎట్ట ఎత్తేసాడో అడగండి. ఏ పెద్ద మనిషి మావు, తెలిసి మాట్లాడుతున్నావా తెలియ మాట్లాడుతున్నావా? నిన్న కాదు మన రాజకీయాల్లోకి వచ్చిన పెద్ద మనిషి మాట్లాడుతున్నాడంట కేసులు ఎట్ట ఎత్తేస్తారని. చంద్రబాబు నాయుడు గారు కోడెల శివప్రసాద్ మీద పెట్టిన కేసులు ఉంటే ఆ ప్రభుత్వం ఎత్తేసింది. అనేక సందర్భాల్లో మీ ప్రభుత్వాలు కేసులు ఎత్తేశాయి. ఇది సాంప్రదాయం ఉందో తెలుసుకోండి, తెలుసుకోకుండా ఏదో మాట్లాడమని కొత్తగా వచ్చిన కొత్త పిచ్చోడు పొద్దురగడన్నట్టుగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో వస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ మీరు ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు మొన్న మేము చెయ్యూత అనే కాపు నేస్తం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది దీని మీద కూడా ఏదో మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అనుమానంగా ఉందంట ఆయనకి. ఏం అనుమానంగా ఉన్నాయంటే కేవలం 235,873 మందికి మాత్రమే కాపు నేస్తంలో మహిళలకు మీరు ఇచ్చారు, ఈ సంఖ్య మాకు అనుమానంగా ఉంది. చాలా పెద్ద కులం కదా కాపు, తెలగ, బలిజ, ఒంటరి. కేవలం 235,873 మందికి మాత్రమే వచ్చారంటే కొంతమందికి మీరు ఇవ్వలేదు సక్రమంగా అనేటువంటి భావాన్ని ఆయనను ఇంకా కొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చిన పెద్ద మనుషులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎస్ ఓకే, నేను మనవి చేస్తున్నా, ఇది కాపు మహిళలు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు కూడా చెప్పారు, అర్హత కలిగిన ప్రతి మహిళకి, కాపు కులానికి చెందిన ప్రతి మహిళకి కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తా. ఇవాళతో టైం అయిపోలేదు, ఇంకా 4 రోజులు టైం ఉన్నది. నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి అనుమానం వచ్చిందంట, ఆయన ఎవరు హోంమంత్రి గారికి కూడా అనుమానం వచ్చిందంట, ఏంటి ఇంత తక్కువ మందికి ఇచ్చారు కావాలని అగ్గొట్టారని. అయ్యా నేను అడుగుతా ఉన్నా, మీకు మనవి చేస్తున్నా, మీకు సవినయంగా చెప్తున్నా, ఎవరైనా అర్హత కలిగినటువంటి మహిళ
రిజెక్ట్ చేయబడిందా తీసుకురండి. అర్హత కలిగిన మహిళ అప్లై చేసుకోకపోతే అప్లై చేయించండి స్వామి. పవన్ కళ్యాణ్ గారు అప్లై చేయించండి. రాజనారాయణ గారు మనవి చేసిన చందాజప్పు గారికి ఆయన కూడా అప్లై చేయమనండి. ఎవరైనా సరే అర్హత కలిగిన వారు మహిళ ఎవరైనా ఉంటే కాపు మహిళ అర్హతలన్నీ ఉన్నాయి, వారందరినీ అప్లై చేయమనండి. కేవలం 2,35,873 మందికే కాదు 20 లక్షల మంది అర్హులున్నా కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎక్కడా కూడా మేము వెనుకాడేటటువంటి ప్రశ్న లేదు, ఎవరికి ఎగ్గొడదామనే ఆలోచన మాకు లేదు. పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వానికంటే మీరు మోసినటువంటి చంద్రబాబు ప్రభుత్వానికి అవకాశం దొరికితే ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన ఉన్నదేమో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవకాశం ఉంటే పేదవాడికి కాపువాడికి దరిద్రుడికి సహాయం చేయాలనేటువంటి దృక్పథంతోనే పనిచేస్తుంది తప్ప ఎగ్గొట్టాలని కాదని మనం చేస్తున్నాం. ఎవరైనా సరే అర్హత కలిగినటువంటి మహిళలు ఇప్పటికైనా ఉన్నా కూడా టైం ఉన్నది అయిపోలేదు, అప్లై చేయని ఒక ఉద్యమంగా తీసుకోండి. జనసేన నాయకులే మనం చేస్తున్నాం. కాపులందరి దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు అర్హత ఉంటే అప్లై చేయమని చెప్పండి. అప్లై చేయకపోతే ఇవ్వరండి, అడగండి అమ్మైనా అన్నం పెట్టదు. అప్లై చేయాలి, మీ అర్హత నిరూపించుకోవాలి, నిరూపించుకున్న వారికి ఇవ్వడం అనేది ధర్మం తప్ప నిరూపించుకోలేకపోతే ఇవ్వడం కష్టమవుతుందనే విషయాన్ని కూడా దయచేసి గమనించమని మనవి చేస్తున్నాం. అందువల్ల నేను ఒకటే మనవి చేసేది ఏమిటంటే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు మీకు కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీరు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారంటే కాపుల్ని చిత్రహింసలు చేసినప్పుడు, కాపులకు అన్యాయం జరిగినప్పుడు, 5 సంవత్సరాలు మీరు ఎవరైతే కాపులకు అన్యాయం చేశారో వారిని మోయడం ద్వారానే మీ అర్హతను కోల్పోయారు. చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం కాపులకు న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది. 4,770 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టింది, ఇంకా కూడా ఖర్చు పెడుతుంది. కాపుల సంక్షేమం కోసం వెనుకాడే ప్రశ్నే లేదు. కాపుల సంక్షేమం కోసం ఖర్చు కష్టపడి పనిచేసేటటువంటి ప్రభుత్వం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కాపులు ఒక్కరికైనానే కాదు, వెనుకబడిన అన్ని కులాలకి కూడా, అందరినీ కూడా సమాన దృక్పథంతో చూసుకుంటూ ఎవరికి ఎంత కావాలో అంత చేయాలనే దృక్పథంతో ముందుకు వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీద రాళ్లు వేయాలనో లేకపోతే విమర్శలు చేయాలనో ప్రయత్నం చేస్తే అది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇంకా చెప్పాను కదా ఇందాక వాళ్ళు ఖర్చు పెట్టింది 18,74.67 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు. మేము వివిధ పథకాల ద్వారా 4,770 కోట్ల రూపాయలు ఈ 13 మాసాల్లో మేము ఖర్చు పెట్టాము. 13 మాసాల్లోనే సుమా వివిధ పథకాలు, అమ్మఒడి కానివ్వండి, విద్యాదీవన కానివ్వండి, వసదీవన కానివ్వండి, ఓవర్సీస్ స్టడీస్ కానివ్వండి, రైతు భరోసా కానీ, ఇవన్నీ కూడా కలిసి మేము కాపుల కోసం ఖర్చు పెట్టినటువంటి లెక్కది. 4,770 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వాన్ని పట్టుకొని ఇవాళ మీరు విమర్శ చేస్తున్నారు. 1,800 చిల్లర ఖర్చు పెట్టిన ప్రభుత్వాన్ని ఏమో భుజాన పెట్టుకు మోశారు. కొద్దిగా సిగ్గుపడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పదలుచుకున్నాను. కాపు రిజర్వేషన్ కానివ్వండి, మరి నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా మాకు చాలా క్లారిటీ ఉన్నది. మేము ఎన్నికలకు ముందు ఏమి చెప్పామో ప్రజలకు అదే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకసారి మా మేనిఫెస్టోని చూసుకోండి, కాపుల పక్షాన మేము ఏమి చెప్పామో. మోసం చేయాలనే దృక్పథం ఏ కోశాన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. ఇవాళ ఒక మాట చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత ఇంకో మాట చెప్పేటటువంటి తత్వం మాది కాదు, కాకూడదు. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. మేము ఏదైతే చెప్పామో, ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పామో అదే ఇవాళ మేము చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఏం చెప్పామో ఒకసారి గుర్తు చేసుకోండి. కావాలిస్తే మళ్ళా నా దగ్గర మేనిఫెస్టో ఉన్నది, మేనిఫెస్టోలో కూడా చదివి వినిపిస్తాను, ఒకసారి చదువుకోమని కూడా మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, రాజప్ప గారిని, కాపులకి సంక్షేమం కోసం మేము ఏం చేస్తామో చాలా స్పష్టంగా చెప్పాం. అదే మేము ఇవాళ ఆచరిస్తున్నాం. మళ్ళా
చెప్పిందే చెప్పినట్టుగా మంచిది కాదు. నేను ఇంతకుముందు అసెంబ్లీలో కూడా నేను ఇది చదివి వినిపించాను, ఒకసారి చదువుకోండి, వెబ్సైట్లో ఉంది. మేము మా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అదే తూచ తప్పకుండా పాటించి తీరుతాము, తప్ప ఒక్క ఇంచు కూడా పక్కకు జరగము, అది నిరూపించి చూపిస్తాము, అది మా లక్షణం. ఏది కాపు నేస్తం అనేది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాదు. ఇది కాకపోయినప్పటికీ కూడా కాపుల సంక్షేమం కోసం ఇది ఇవ్వడం జరిగింది, మహిళల కోసం. ఓకే, థ్యాంక్ యూ. Very good.